Well, BC Welfare Minister C.H. Venugopal Krishna lashed out at opposition leader and TDP National President N. Chandrababu Naidu for making light of Chief Minister Y.S. Jagan Mohan Reddy's visit to government hospital in Eluru in Godavari district to console victims of the mysterious illness. Well, Chandrababu Naidu said the CM had visited the hospital while he was on the way to attend the wedding. Well, the minister slammed the TDP chief for spreading distorted facts on Y.S. Jagan Mohan Reddy's visit. Venugopal also faulted Jan Sena President Pawan Kalyan for criticizing AP government. Itivala Rashtra Pratipaksha Nayakudu Sri Nara Chandrababu Naidu garu Prajalapeda Vipreetanga Prampain Chesukunnatluga Prajalni Eppudu Kuda Tappudavalu Nadipinchetuvanti Lakshanam ఆయన ఆలోచన ధోరణిలో ఏమాత్రం మార్పు లేదనేటువంటిది స్పష్టం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కదలడు, హైదరాబాద్ని వదలడు, ఏలూరు రాడు, కన్నూలు రాడు, పరామర్శ చేయడు, పుణ్యానికి ఇవ్వడు. ఇటీవల జరిగినటువంటి తుంగభద్ర నది పుష్కరాల సమయంలో కనీసం పుష్కర స్నానానికి కూడా రాలేదు. సంతోషం ఏంటంటే ఆయన పుష్కరాల్లో మునిగితే 30 శవాలు లేచాయి. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంలో ఆ రకంగా ఆయన కొంత మేలు చేశాడనేటువంటిదే నేను అనుకుంటున్నా. వారి మాటలు ఎలా ఉన్నాయంటే జరగని దాన్ని జరిగినట్టుగా చూపించటం అనేటువంటిది హిప్నటైజ్ చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి అది గతంలో జరిగింది, ఇప్పుడు జరగదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవికతనే ప్రజలు ఎరిగారు గనక వారి యొక్క దృక్పథం మారింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏలూరులో అంతు చిక్కనటువంటి ఒక వ్యాధి వచ్చి ప్రజలందరూ భయాందోళన ఉంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శ చేస్తే పెళ్లికెళ్ళారంటారు. అంటే ప్రజలారా, ఈ ప్రజలందరూ అర్థం చేసుకోరనుకున్నారా? ఇది వాస్తవం. ఆయన అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. తనకి మీడియా బలం ఉందని, ప్రజల్ని ఏదోలా మభ్యపెట్టొచ్చని, తనకున్నటువంటి ఎల్లో మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలనేటువంటి ఏకైక లక్ష్యం. ఇటీవల రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై